బిహెచ్ఏలు ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మేము ప్రభుత్వ రంగ సంస్థకే నామినేషన్ మీద ఇచ్చినామని కేసీఆర్ గారు నిన్నటికి నిన్న ప్రభాకర్ రావు గారు బుకాయించారు. వీటి నిర్మాణానికి 35,000 కోట్ల రూపాయల లోన్లు కూడా మేము తెచ్చుకున్నాం, అప్పులు తెచ్చుకున్నామని కూడా నిన్న ప్రభాకర్ రావు గారు చెప్పారు. దీని వెనకాల ఇంకొక మతలబ్ ఉన్నది, బిహెచ్ఏల్ సంస్థ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే తయారు చేస్తుంది. బిహెచ్ఏల్ సంస్థ అంటేనే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ కేవలం ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే తయారు చేస్తుంది. సివిల్ కన్స్ట్రక్షన్ లో అనా పైసా ఆ సంస్థకు అనుభవం లేదు. ఎప్పుడు కూడా ఏపీ జెన్కో కానీ తెలంగాణ జెన్కో కానీ ఇతర రాష్ట్రాలలో విద్యుత్తు సరఫరా ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థలు BOP బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ టెండర్ పిలిచి ఇవి నిర్మాణం చేసే సంస్థకి ఇది కాంట్రాక్ట్ ఇచ్చి సివిల్ వర్కులు మొత్తం సివిల్ నిర్మాణం చేసే కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచి ఓపెన్ బిడ్డింగ్ పారదర్శకంగా టెండర్లు ఇస్తారు. ఇక్కడ రెండు పనులను 100కి 100% బిహెచ్ఏల్కి ఇచ్చిండ్రు. బిహెచ్ఏల్కు అనా పైస అనుభవం లేని 1,000 కోట్ల రూపాయల సివిల్ వర్కుల నిర్మాణం టెండర్ను బిహెచ్ఏల్కి ఇచ్చి బిహెచ్ఏల్ నుంచి చంద్రశేఖరరావుకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు ఇప్పించుకున్నాడు. ఆ కంపెనీల యజమానులు చంద్రశేఖరరావు గారికి కమిషన్లు ఇచ్చిండ్రు. ఇవన్నీ తతంగాలకి సీఎండి ప్రభాకర్ రావు గారు సంతకాలు పెట్టిండ్రు. సీఎండి ప్రభాకర్ రావు గారు ఈరోజు తెలంగాణ సీఎండి, ట్రాన్స్కో సీఎండి, జెన్కో సీఎండి అంటే ఇద్దరు ఐఏఎస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న అధికారులను నియమించాల్సిన రెండు కీలకమైన బాధ్యతలు, నాన్ క్యాడర్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్, ఎప్పుడో కాలం చెల్లిపోయిన, ఎట్లయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కాలం చెల్లిపోయిన టెక్నాలజీ, ప్రభాకర్ రావు గారు కూడా కాలం చెల్లిపోయిన అధికారి. ఎప్పుడో మనం చిన్నగున్నప్పుడు లాగులు తొడుకున్నప్పుడు రిటైర్ అయిపోయింది ఆయన. కృష్ణారామా అని ఇంట్లో వండుకున్నట్టు ఆయన తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కేసీఆర్ 1,000 కోట్ల రూపాయల ఒప్పందాల మీద సంతకాలు పెట్టించిండు. ప్రభాకర్ రావు గారికి కూడా సంతోషంగా ఉంది, కృష్ణారామా అని ఇంట్లో కూర్చొని రామకీర్తనలు వాడుకునే నాకు 1,000 కోట్ల రూపాయల ఒప్పందాల సంతకాలు పెట్టించి నీ కుర్చీలు ఇచ్చి నీ కార్లు ఇచ్చి ఇంత వ్యవహారం మొత్తం నా చేతిలో పెట్టిండు కాబట్టి అబ్బబ్బా ఇంతకంటే మంచి అవకాశం లేదని సంకలు గుద్దుకొని ఇవాళ తెలంగాణ జెన్కో మీద, తెలంగాణ ట్రాన్స్కో మీద 1,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపించింది. ఈ అన్ని ఒప్పందాలు సంతకాలు పెట్టింది ప్రభాకర్ రావు గారు. ఇవాళ ప్రభాకర్ రావు గారిని పెట్టి ఐఏఎస్ అధికారులు అయితే సంతకాలు పెట్టారని, గతంలో ఉన్న ఐఏఎస్ అధికారులను తొలగించి ఉన్న ఫలంగా రాత్రి రాత్రి కొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయాన్ని తెలంగాణ ట్రాన్స్కో నుంచి, తెలంగాణ జెన్కో నుంచి పత్రికలే రాసినాయి మీ పాత రాతలను ఒకసారి తిరిగేయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సీనియర్ ఐఏఎస్లను నియమించాల్సిన ట్రాన్స్కో జెన్కో సీఎండీలుగా ఎందుకు కాలం చెల్లిపోయిన కృష్ణారామాని కాళ్ళు చాపుకున్న ప్రభాకర్ రావును సీఎండీగా కేసీఆర్ కొనసాగిస్తుండో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను సూటిగా అడుగుతున్న లక్ష్మణ్ గారిని ఇంకా పాయింట్కు వస్తున్నానే, 32,000 కోట్ల రూపాయల బిహెచ్ఏలకు నామినేషన్ మీద టెండర్లు ఇవ్వడం వల్ల 5,600 కోట్ల రూపాయలు ఈ సంస్థలకు నష్టం వాటిల్లింది. ఇదే బిహెచ్ఏల్ సంస్థ జార్ఖండ్ రాష్ట్రం టెండర్లు పిలిస్తే 17% మైనస్లో పనులను దక్కించుకుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పనులకు 17% మైనస్ లెక్కేస్తే తెలంగాణ విద్యుత్తు సంస్థలకు 5,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అరవింద్ కుమార్ గారు రాసిన లేఖ ప్రకారం 2017లో పూర్తయి విద్యుత్తును సరఫరా చేయాల్సిన మణుగూరు ప్రాజెక్టు ఈనాటికి కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా 1 మెగావాట్ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయలేదు. వీటి మీద జరిగిన మొత్తం తతంగం మీద మేము అధికారికంగా ఫిర్యాదు చేస్తాం హోంశాఖకు, డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CVCకి. మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు ఆదేశించడానికి? ఇవాళ నువ్వు సిబిఐ వేసుకో అని ఆయన అంటాడు, లేదు నువ్వే సిబిఐ వేసుకో అని ఈయన అంటాడు. అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు వేసినట్టు చేయని చెప్పి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతురు. అందుకే ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడిన సిఎండి ప్రభాకర్ రావు గారు, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రాల మీద లక్ష్మణ్ ఆరోపణల మీద సిబిఐ విచారణ మేము సిద్ధంగా ఉన్నాం, మీకు దమ్ముంటే సిబిఐ విచారణ వేసుకోండి అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరినప్పుడు లక్ష్మణ్ గారు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? భారతీయ జనతా పార్టీకి ఉన్న లాలూచి ఏంది? ఈ గల్లీలో కుస్తీ లేంది, ఢిల్లీలో దోస్తీ లేంది. కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి రాజకీయంగా లొంగ తీసుకోవడానికి, పార్లమెంట్ లో మీ బిల్లులను ఆమోదించేసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకం కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ఒకవేళ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.